హైదరాబాద్ విద్యార్థి అమెరికాలో డ్రగ్స్ మాఫియా కిడ్నాప్ చేయడం కలకలం రేపుతుంది. డ్రగ్స్ మాఫియాకు చెందిన కొందరు ఈ విషయాన్ని హైదరాబాద్ నాచారంలోని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. తమకు అమెరికా డాలర్ల రూపంలో డబ్బు పంపిస్తే వదిలేస్తామని, లేకపోతే కిడ్నీ లంభిస్తామని బెదిరించినట్లు తెలిసింది. మార్చి 8 నుంచి తమ కుమారుడు ఫోన్లో అందుబాటులో లేడని హైదరాబాద్లోని అబ్దుల్ బంధువులు చెబుతున్నారు. తమ కుమారుణ్ణి రక్షించాలని కోరుతూ అబ్దుల్ తల్లిదండ్రులు కేంద్ర విదేశాంగ శాఖను సంప్రదించారు. హైదరాబాద్ నాచారంలోని అంబేద్కర్ నగర్కు చెందిన మహమ్మద్ సలీం కుమారుడు అబ్దుల్ మహమ్మద్ అరాఫత్ 2023 మేలో ఉన్నత విద్యకు అమెరికా వెళ్లాడు. ఓహియో రాష్ట్రంలోని క్లీవ్లాండ్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. నిత్యం ఫోన్లో మాట్లాడే అతను చివరిసారి ఈ నెల 7 తండ్రితో ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత నుంచి స్పందన లేదు. 8 అబ్దుల్ అదృశ్యమయ్యాడని అమెరికాలో చదివే అతడి స్నేహితుడు ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టాడు. దీనిని అబ్దుల్ సోదరి చూసి తల్లిదండ్రులకు చెప్పింది. అబ్దుల్కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తల్లిదండ్రులు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కు లేఖ రాశారు. వాషింగ్టన్లోని భారత రాయభార కార్యాలయానికి సమాచారం ఇచ్చి తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. అమెరికాలోని సలీం బంధువులు క్లీవ్లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరిసారి 8 క్లీవ్లాండ్లోని వాల్మార్ట్ స్టోర్లో కనిపించినట్లు, సీసీ కెమెరాల్లో రికార్డైనట్లు అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చారు. 10 గడుస్తున్నా ఆచూకీ లేకపోవడంతో తండ్రి 18 మరోమారు కేంద్ర విదేశాంగ శాఖను, అమెరికాలోని భారత రాయభార కార్యాలయాన్ని సంప్రదించారు బాధితు కుటుంబ సభ్యులు. అయితే అబ్దుల్ తండ్రికి మంగళవారం కొందరు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిసింది. అబ్దుల్ను తాము కిడ్నాప్ చేశామని, అమెరికా డాలర్లు వెంటనే పంపించాలని డిమాండ్ చేసినట్లు తెలిసిందే. అరగంటలోపు డబ్బు పంపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం. బాధిత తల్లిదండ్రులు మరోమారు కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు యూఎస్ఏలో మేలో మంచిగానే చదువు జరుగుతుంది, మాట్లాడుతుంది, ఓకే అంతా మంచిగా అన్నాడు. ఈ మార్చి 7th 8th కాల్ చేశారు, వీడియో కాల్ అయింది, మాట్లాడ మంచిగా ఉంది. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, ట్రాకింగ్ లేదు, ఏం లేదు. మేము 2 భయపడి బుగులు పడి మా అన్నలో కొడుకు ఒకడు ఉండే, అతనికి కాల్ చేస్తే అతను రూమ్మెంట్కి అక్కడ వెళ్ళా కానీ అది ఆల్రెడీ అక్కడ మిస్సింగ్ కంప్లీట్ ఇచ్చారు వాళ్ళు రూమ్మెంట్ వాళ్ళు. దాని తర్వాత అక్కడ కంప్లీట్ ఇష్యూ అయింది, వాళ్ళు ఏం పట్టించుకుంటారు లేరు. వాళ్ళు 7th 8th చూపెడుతున్నారు కానీ దాని తర్వాత ఎక్కడ పోయిండు ఏమైంది తెలియదు. మళ్ళీ 10 తర్వాత ఈ కాల్ వచ్చింది ఒకటి, ఏమని మీ బాబు మా దగ్గర ఉండు అంటే వాట్సాప్ చాట్లే, వేరేదేం లేదు. వాట్సాప్తో ఇంగ్లీష్ నాకు రాదు, మా బాబు చూశాడు, దాంట్లో ఏంది 1200 డాలర్ పంపించండి అన్నాడు.